मार्निंग स्टूडेंट्स नेनु के हरिप्रसाद ई रोजु डिविजिबिलिटी रूल बाय 19 గురించి తెలుసుకుందాం सो డివిజిబిలిటీ రూల్ బై 19 అన్నప్పుడు నంబర్ ఎక్సెప్ట్ యూనిట్స్ ప్లేస్ ప్లస్ 2 ఇంటూ యూనిట్స్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్ కు డబుల్ ను యాడ్ చేస్తే వచ్చేది 19 తో డివిజిబుల్ అవుతుంది సో ఇది మనం విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు ఆల్్రెడీ నేను ఈ ప్లే లిస్ట్ లో మన గ్రో ఛానల్ లో 13 కు 17 కు 7 కు కూడా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి మీరు దీంట్లో ఫోల్డర్ ప్లే లిస్ట్ లోకి వెళ్లి చూడొచ్చు ప్లేలిస్ట్ వచ్చేసి వేదిక్ మ్యాథ్స్ లేదా ఫన్ మ్యాథ్స్ ఆర్ లాజిక్ మ్యాథ్స్ అని ఉంటుంది మూడు కూడా ఒకటే ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం 76 అనేది యాక్చువల్లీ మనకు 194 చే 76 ఎస్ డివిజిబుల్ అవుతుంది ఒకవేళ మనకు ఐడియా లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్ లో ఉన్న దాన్ని తప్ప మిగతా నంబర్ ని యాస్ ఇస్ గా రాయండి యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ ను 2 టైమ్స్ మల్టిప్లై చేయండి 2 6 జా 12 అంటే ఈ 12 ను ఈ 7 తో కలిపితే 19 మల్టిపుల్ ఆఫ్ 19 సో 19 మల్టిపుల్ ఏ కదా అది 19 వంజే 19 సో yes it is divisible by yes it is divisible అని మీరు నోట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం 209 సో 209 అన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ లో నంబర్ వదిలి పెట్టేసి మిగతా నంబర్ ఎంత 20 అవుతుంది ఇప్పుడు 9 కు అంటే యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ ను డబుల్ చేస్తాం 29 జా 18 సో 18 ఈ రెండింటిని యాడ్ చేస్తే 20 ప్లస్ 18 ఎంత 38 అవుతుంది సో 38 38 19 2 జా 38 yes it is divisible by 19 అని నోట్ చేస్తాం ఇప్పుడు 988 ఇది 19 తో డివిజిబుల్ అవుతుందా కాదా మనం డివిజన్ మొత్తం చేయాలి దాని బదులు సింపుల్ గా ఏం చేయొచ్చు మనం 98 యాస్ ఇస్ రాద్దాం 8 2 జా 16 ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 98 ప్లస్ 16 ఎంత 114 సో 1149 మనకు 19 టేబుల్ వచ్చు సో 114 డివిజిబుల్ అవుతుంది సో yes it is divisible by 19 అని నోట్ చేస్తాం ఇప్పుడు ఇది చాలా పెద్ద నంబర్ వచ్చింది ఇలాంటప్పుడు కూడా మనం ఏం టెన్షన్ లేదు ఈ మిగతా నంబర్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ తప్ప అన్ని రాయడం చూడండి 8 6 9 4 అలాగే రాసి యూనిట్స్ ప్లేస్ నంబర్ ఒక్కటి వదిలి పెడదాం దానికి డబుల్ ఎంత 2 4 జా 8 సో కలిపితే ఎంత అవుతుంది 9 7 0 సారీ 8 7 0 2 అవుతుంది ఎందుకు 94 ప్లస్ 8 ఎంత 102 అవుతుంది అంటే 1 న్యూట్రల్కి వచ్చి 7 అవుతుంది 8 7 0 2 ఇది కూడా మనకు పెద్ద నంబరే కదా సో ఇలాంటప్పుడు మనం దీన్ని కూడా ఏం చేయొచ్చు సేమ్ 807 రాసి యూనిట్స్ ప్లేస్ లో డబుల్ చేద్దాం అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది సో అప్పుడు ఎంత అవుతుంది 874 అవుతుంది సో ఇది కూడా మనకు పెద్ద నంబరే మనము 87 యాస్టిస్ కి రాద్దాం 4 కు డబుల్ ఎంత yes 8 అవుతుంది 8 యాడ్ చేద్దాం 87 ప్లస్ 8 ఎంత 95 19 టేబుల్ లో ఉందా yes 95 yes it is divisible by yes it is divisible by 19 సో ఈ విధంగా మనము చాలా పెద్ద ప్రాబ్లం ను కూడా సాల్వ్ చేయొచ్చు థాంక్యూ స్టూడెంట్స్ మీకు అందరికి ఈ డివిజిబిలిటీ రూల్స్ చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా మనం టైం సేవ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా అక్యురేట్ గా కూడా చేయొచ్చు థాంక్యూ స్టూడెంట్స్ మీకు అర్థమైందనే భావిస్తున్నా నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్